ఈరోజు బండి సంజయ్ ని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా పదే పదే మీరు కేసీఆర్ అవినీతి మీద వివరాలు ఉన్నాయి మేము తొందరలోనే జైలు వేస్తామంటారు నేను అడుగుతున్నా ఇయాల స్పష్టంగా రైతులను మోసం చేసి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి 2600 కోట్ల రూపాయల బియ్యాన్ని మాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మీద దమ్ముంటే సిబిఐ కేసులు కట్టండి కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని మిల్లర్లతోని దలార్లతోని కుమ్ముకైనందుకు జైల్లో పెట్టాల్సిందిగా బీజేపీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది ఫామ్ హౌస్ ముట్టడి కావచ్చు వరి కొనుగోలు విషయంలో కావచ్చు వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ రైతుల కండగ నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడినాం సంసద్ నుంచి సడక్ తక్ హమ్ లోగ్ లడే ఇయాల నిన్నెవడో ఊర్లో పెళ్ళి అంటే కుక్కలకంత సందడి అన్నట్టు నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీలు వచ్చి ధర్నా పెట్టిరట ధర్నా చూసి కేసీఆర్ ఓట్లు కొంటా అన్నాడంట అది బీజేపీల విజయం అంట అక్కడక్కడ రోడ్ల మీద పటాకులు కాల్చుతురు సిగ్గుండాలి మీదే ప్రభుత్వం మరీ లజ్జ తప్పిపోయి మాట్లాడుతున్నారు మీరు మీరు ఇట్లాంటి తప్పుడు మాటలు మానండి తక్షణమే ఈ కొనుగోళ్ల విషయంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టాల్సింది అదే విధంగా తొందరలోనే రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు రైతు రుణమాఫీ రైతుకు కనీస మద్దతు ధర రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు రాష్ట్ర పర్యటనను విజయవంతం చేస్తాం రైతుల పక్షాన మేము అండగా నిలబడతాం రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు అగ్గోసగ్గో కమ్ముకోకండి కేసీఆర్ మెడలు వంచి చివరి గింజ వరకు కనీస మద్దతు ధర ఇప్పించి కొనిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రోజు కల్లాల్లో ఉన్న కుప్పల దగ్గరికి మా పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారు పర్యటనకు వెళ్తున్నారు భవిష్యత్తులో అందరం నాయకులం క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్తాం రైతులకు అండగా నిలబడతాం రైతులను ఆదుకుంటాం ఎవరు ఆత్మహత్య చేసుకోకండి ఎవరు అగ్గోసగ్గో కమ్ముకోకండి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రైతు పండించిన ప్రతి పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రైతులను ఆదుకుంటుందని తెలియజేస్తూ పోరాటాలకు వెళ్దాం పోరాటాలకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రులతో సహా రైతులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం.